ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలు మొత్తం 38 ఉన్నాయని, వీటిలో దాదాపు 4000 సీట్లు ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాల వ్యవధి గల కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు పలు ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో ఎటువంటి ఫీజు ఉండదని, ప్రైవేటు ఐటీఐలలో చేరే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అవకాశం ఉందని ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరరావు తెలియజేశారు. మనకి ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం 24-26 సంవత్సరానికి అడ్మిషన్స్కి ఆన్లైన్ అడ్మిషన్స్కి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ జూన్ నెల 10వ తారీఖు వరకు వాళ్ళు ఐటీఐ పాస్ అయినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ, ఐటీఐ చేరటానికి ఉత్సాహం ఉన్న విద్యార్థులు మా ఐటీఐ నందు సంప్రదించి జూన్ 10లోపు ఆన్లైన్లో వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సినవిగా కోరుతున్నాము. దానికి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వటం జరిగింది, ITI.AP.NIC.in అని ఇవ్వటం జరిగింది. మనకి జిల్లాలో 3 ప్రభుత్వ, అదేవిధంగా 36 ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నవి. కాబట్టి ఆయా ప్రదేశంలో ఉత్సాహం కలిగినటువంటి విద్యార్థులందరూ ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కోరటానికి ఉత్సాహంగా ముందుకు రావాలని ఈ విధంగా చెప్తున్నాము. ముఖ్యంగా మనకి ఈ 2 సంవత్సరాల కోర్సులు, 1 సంవత్సరం కోర్సులు ఐటీఐలో ఉన్నవి. ఎలక్ట్రీషియన్, ఫిట్టరు ఇలాంటివి కొన్ని 2 సంవత్సరాల కోర్సులు కలవు. అదేవిధంగా మెగ్డీజులు, వెల్డరు అనే కోర్సులు కూడా 1 సంవత్సరంలోనే వాళ్ళు స్వయం ఉపాధి పొందటానికి అవకాశం కలదు. ఆఫ్టర్ ఈ కోర్సు అయిపోయిన తర్వాత మేము ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్ కూడా మేమే ప్రైవేటు యాజమాన్యంలో మేము చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఈ 39 కాలేజీల్లో సుమారుగా 4000 వరకు సీట్లు కలవు. అదే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉన్నది. అదేవిధంగా మనకి ఆర్టీసీలోను, రైల్వేలోను కూడా పిల్లలందరూ కూడా అడ్మిషన్ అయిన వాళ్ళందరికీ కూడా పాస్ అయితే వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఉపాధి కోరుకునే యువత ఐటీఐలో అడ్మిట్ అయ్యి త్వరలోనే 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరంలోనే వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సక్సెస్ కావాలని వాళ్ళ జీవితంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.